హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మంచి నాన్ వెజ్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ ఎగ్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా చికెన్ ఒక్కటే ప్రిపేర్ చేసుకోకుండా ఇలా చికెన్ అలాగే ఎగ్ రెండింటి కాంబినేషన్తో కర్రీని ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మరి నేను ప్రిపేర్ చేసిన చికెన్ ఎగ్ కర్రీ గ్రేవీ గ్రేవీగా ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ మనకు గ్రేవీ గ్రేవీగా ఉంది కాబట్టి రైస్లోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా ఏ కాంబినేషన్తో అయినా చాలా బాగుంటుంది. మరి చికెన్ ఎగ్ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బాండీని తీసుకొని నేను 1/2 కిలో చికెన్ను ఇలా చిన్నగా కట్ చేసుకొని నీట్గా కడిగి వేసుకున్నాను. ఇలా తీసుకున్న చికెన్లోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. నేను 4-5 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపును వేసుకోండి. అలాగే చికెన్కు సరిపడా 2 స్పూన్ల కారాన్ని వేసుకోండి. నేను 2 స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను, మీరు మీ స్పైసీని బట్టి వేసుకోండి. అలాగే 1 స్పూన్ ఉప్పును వేసుకోండి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. అలాగే చికెన్కు సరిపడా 2 స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి. ఇలా మనం వేసుకున్న ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ అన్నీ కూడా చికెన్ ముక్కలకు పట్టేలా ఇలా బాగా కలపండి. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ను ఇలా ఉప్పు కారం బాగా అప్లై చేసిన తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ను మనము గ్యాస్ పై పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మరి చికెన్ను ఫ్రై చేసుకోవడం కోసమని ముందుగా స్టవ్ వెలిగించి మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ బాండీని స్టవ్ పై పెట్టుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ను ఫ్రై చేసుకోండి. చికెన్లో నుండి వాటర్ బయటికి వచ్చి చికెన్ మనకు బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా చికెన్లో వాటర్ వేయకుండా చికెన్లో ఉన్న వాటరే బయటికి వచ్చే వరకు ఇలా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ను ఫ్రై చేస్తూనే ఉండండి. చికెన్ను ఇలా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకుంటే చికెన్లో ఉన్న స్మెల్ పోయి మనకు చికెన్ బాగా టేస్టీగా వస్తుంది. అందుకోసమని చికెన్ను ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. మరి చికెన్ మనకు ఇలా అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. చికెన్ను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ మనకు గ్రేవీగా రావడం కోసమని అలాగే మెత్తగా ఉడకడం కోసమని కొద్దిగా వాటర్ను వేసుకొని చికెన్ను 2 నిమిషాల పాటు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత చికెన్ మనకు మెత్తగా ఉడికిపోయి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇలా దగ్గర పడుతుంది. మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ను ఒకసారి కలుపుకొని చికెన్ మనకు గ్రేవీగా రావడం కోసమని 1 స్పూన్ కొబ్బరి ఎల్లిపాయ మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకోండి. ఇలా కొబ్బరి పొడిని వేసుకొని ఒకసారి చికెన్ను కలుపుకోవాలి. మరి చికెన్ను ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చికెన్ మనకు ఇలా గ్రేవీ గ్రేవీగా రెడీ అయ్యాక ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోండి. అలాగే 1 స్పూన్ గరం మసాలాను వేసుకొని కలుపుకోండి. చికెన్ను మనం ఇలా గ్రేవీ గ్రేవీగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చికెన్లోకి మనం ఎగ్స్ను వేసుకోవాలి. నేను ముందుగా 8 గుడ్లను తీసుకొని ఉప్పు అలాగే వాటర్ వేసి ఎగ్స్ను ఉడికించుకుని అలాగే చెక్కు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఎగ్స్ను మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్లోకి వేసుకోవాలి. నేను ముందుగా ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న చికెన్లోకి ఇలా ఉడికించుకున్న 8 ఎగ్స్ను వేసుకుంటున్నాను. చికెన్లోకి ఇలా ఎగ్స్ను వేసుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు చికెన్ను అలాగే ఎగ్స్ను ఉడికించుకోండి. మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఎగ్ కర్రీలోకి చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోండి. ఇలా చికెన్ ఎగ్ కర్రీలోకి లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా చికెన్ ఎగ్ కర్రీ రెడీ అయింది. మరి చికెన్ ఎగ్ కర్రీని ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి నేను ప్రిపేర్ చేసిన చికెన్ ఎగ్ కర్రీ గ్రేవీ గ్రేవీగా చాలా టేస్టీగా స్పైసీగా రెడీ అయింది. చికెన్ ఎగ్ కర్రీలోకి కాంబినేషన్గా చపాతీనైనా తీసుకోండి, లేదంటే రోటీనైనా తీసుకోండి, రైస్నైనా తీసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మరి నేను ప్రిపేర్ చేసిన చికెన్ ఎగ్ కర్రీని మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.